ఆహారం అందుతుందండి. సీఎం వచ్చిన కానీ పర్వాలేదండి, కాకపోతే నోపల లోపల ఉన్న వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందరికీ బాగానే అందుతున్నాయి. ఆ నోపలు ఉన్న ఊరికి వెళ్ళట్లేదు, పడవల్లో వెళ్తేనే అందుతున్నాయి, లేకపోతే లేదు. మొదటి రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రోజు కానీ బాగా జరుగుతుంది. సోమవారం నుండి ఫుడ్ అన్ని బాగా జరుగుతున్నాయి, బాగా అందుతున్నాయి అండి. ఇబ్బంది ఏమి లేదు తినడానికి. బాగా నీరు వస్తున్నాయి. సీఎం అయితే రాత్రి పగలు వచ్చాడు రెండు రోజులు, ఆదివారం ఉన్నాడు, సోమవారం ఉన్నారు సీఎం. తిరిగారు కదా, భరోసా ఇచ్చారు కదా. బాగా తిరిగారు, బాగా చూసి అందరికి బాగా జాగ్రత్తగా ఉండండి, బయటకు రావద్దని చెప్పారు. కానీ అన్ని కొట్టుకుని చాలా వరకు ఇల్లు మునిగిపోయేది. వాటికి పరిష్కారం ఏం చూపించారో తెలియదు మనకి. మొదటి రోజు ఎంత వరకు నీళ్ళు వచ్చాయమ్మా? మొదట ఎక్కువ ఇక్కడ దాకా వచ్చినాయండి, మనిషి ములిగే నీరు వచ్చింది ఫస్ట్ రోజు సోమవారం. ఆదివారం నుండి సోమవారం దాకా మనిషి ములిగే నీరు ఉంది, మంగళవారం తగ్గింది, మళ్ళీ రాత్రి నుండి పెరిగింది. మీరు చెప్పండి సార్, ఏంటి సీఎం గారు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు బాగున్నట్లు ఉందండి? ఇక్కడ నాది గుంటూరు అండి, మా అత్తగారు ఇక్కడ పక్కన సోన్లో ఇరుక్కుపోయి ఉన్నారంటే నేను పిలిచికి వెళ్ళడానికి వచ్చాను. పిలిచికి వెళ్ళాను, ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారంటే నేను గుంటూరు నుంచి మా అత్తగారిని తీసుకొచ్చాను నీళ్లలో. ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి, ఇంకా పింఛన్ మనకు రాలేదు. 5 ఇంటికి ఇస్తామంటే ఆ పెట్రోల్ బంక్ కాడ కూర్చోబెట్టి నేను వచ్చానండి. కానీ ప్రభుత్వం మట్టికి భోజనాలు గీజనాలు మంచినీళ్ళు తప్ప ఇంకేమి లేదండి మనకు. భోజనాలు అన్ని సక్రమంగానే అందుతున్నాయి, ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి. బాగానే చూసుకుంటున్నారు ప్రభుత్వం, బాగానే ఇది చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. వైద్య సదుపాయాలు కానీ అన్ని వైద్య సదుపాయాలు అన్ని మందులు 200 రకాల మందులు పెట్టారు, అన్ని పెట్టారు. ప్రభుత్వం బాగానే చూసుకుంటుంది, కానీ భోజనానికి ఏమి ఇబ్బంది లేదండి. వద్దంటే భోజనం, వద్దంటే మంచినీళ్ళు. ఒక్క బాటల్ కూడా కాదు మంచినీళ్ళు. కేసు ఇస్తున్నారు, 12 బాటల్స్ ఉన్నాయి, అవి తీసుకెళ్లి తాగుతున్నారు. కొంతమంది వృధా చేస్తున్నారు, చాలా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బాగానే సహాయం చేస్తున్నారు. ఓకే, వీళ్ళు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోట్ లో వస్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? సింగినగర్ లోపల నుంచి, గంగనమ్మ గుడి. వరద ఉధృతి బాగుంది అక్కడ? బాగా ఎక్కువ ఉంది కదండి, నిన్నటి కన్నా లెవెల్ పెరిగింది మళ్ళీ. అందుకే ఎవరు ఉండద్దు అంటున్నారు, చాలా వరకు అందరం బయటకు వెళ్ళిపోతున్నాము. మొదటి రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందాం? మొదటి రోజు అయితే 9 ఫీట్ వచ్చింది, ఈ రోజు కొంచెం తగ్గిందిగా, అంటే నిన్న తగ్గింది బాగా, మళ్ళీ ఈ రోజు 1 ఫీట్ పెరిగింది. సహాయ చర్యలు బాగా జరుగుతున్నాయి అక్కడ? పర్లేదండి, బాగానే జరుగుతున్నాయి. స్టార్టింగ్ డేస్ లో కొంచెం అందరూ రాలేదు, బట్ ఇప్పుడు వస్తున్నారు. బట్ లోపల ఎవరు మనుషులు లేరు. మీకు ఫుడ్ గానీ వాటర్ గానీ పాల ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ అందరూ అందుతున్నాయి, ఇప్పుడు వెళ్తున్నాయి. స్టార్టింగ్ అయితే వెళ్ళలేదు, ఇప్పుడు అన్ని వస్తున్నాయి. కానీ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, చూసుకొని జాగ్రత్తగా ఇమ్మని ఫుడ్ అందజేయమని కోరుకుంటున్నాం. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సిబ్బంది కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందజేసేలాగా వారైతే కొన్ని కార్యక్రమాలు జరిపెట్టారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీ SDRF బృందాల సహాయంతో వారు సింగినగర్ అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటన చేస్తూ ఈ వరద బాధితులకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను కూడా వారు కల్పిస్తూ ఉన్నారు. సార్తో మాట్లాడండి. సార్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది లోపల? పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మోకాలు పై వరకు కూడా నీళ్లు వచ్చి మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాము. చాలామంది అక్కడ మందుల కోసము ఆహారం కోసము ఎదురు చూస్తున్నారు. మేమైతే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుర్వేద మందులు, హోమియో మందులు, ప్రివెంటివ్ కోసము, తర్వాత మోషన్స్ తగ్గేదానికి, జలుబు దగ్గు జ్వరాలు ఇటువంటి ప్రబలకుండా ఉండేదాని కోసము మేము మందులు ముందుగానే మేము వర్షాకాలం అసలే పైగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంచెం సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్గా వచ్చేటువంటి కొన్ని రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ మందులు ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళకి? ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, జలుబు దగ్గు జ్వరము, తర్వాత మోషన్స్ తగ్గేదానికోసము ఇవి మెయిన్గా మేము అనుకొని కిట్ లాగా ఇస్తున్నాము అందరి కోసం. ఎంతమందికి ఇప్పటివరకు మీరు వైద్య సదుపాయాలను చేశారు? ఇప్పుడు దాదాపు హోమియో మందులు 1000 కుటుంబాల వరకు ఇచ్చాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా కిట్లాగా 700 కుటుంబాల వరకు కూడా ఇచ్చామండి. అక్కడ లోపలికి వెళ్తే చాలా దారుణంగా ఉన్నారు, ఇంకా సహాయం ఉంటే చాలా లోపలికి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మా కమిషనర్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని 3 రోజుల నుండి మాకు ఇక్కడ ఈ అన్ని చోట్ల దాదాపు 20 టీమ్స్ మమ్మల్ని డివైడ్ చేసి ప్రతి టీంని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గరికి పంపించి వీలైనంత. మీరు ఏ ప్రాంతాల్లో ఇప్పటివరకు వైద్య సదుపాయాలు అందజేశారు? మేము నిన్న మొన్న వాంబే కాలనీ, తర్వాత నిన్న రాజరాజేశ్వరిపేట, ఈరోజు ఈ సింగనగర్ ఏరియాలో మేము వీలైనంత వరకు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి మేము హెల్ప్ చేసామండి. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ మహిళలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వారికి ఎటువంటి
మెడిసిన్స్ అందజేశారు మీరు? ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మహిళ అందరికీ కూడా మేము విష జ్వరాలు రాకుండా హోమియోపతి మందులు ఇచ్చాము. తర్వాత ఆయుర్వేదిక్ మందులు కూడా వాళ్ళకి బలానికి మోషన్స్ అవ్వకుండా వాటికి ఇచ్చాము. మహిళలైతే చాలా దారుణంగా ఉందండి. ఎంత వరకు మేము బోట్ మోకాళ్ళ నొప్పులకి వాటికి ఇచ్చాము. తర్వాత మేము కేవలం ఇది చేయగలిగామంటే మన బోట్ సహాయం ద్వారా ఇంటీరియర్గా అసలైన బాధ్యుల దగ్గరికి 50% వెళ్ళగలిగాం. కానీ నిజంగా రియల్గా కూడా ఇంక అక్కడ కూడా వెళ్ళలేకపోతున్నాము. చూస్తుంటే చాలా బాధగా ఉంది. మహిళలకి ప్రత్యేకంగా ఏపీ SDRF వాళ్ళ సహాయం ద్వారానే మేము వెళ్ళి ఇప్పటి వరకైనా మందులు ఇవ్వగలిగాము. ఆంధ్రప్రదేశ్ SDRF సంబంధించినటువంటి కొన్ని బృందాలు ఈ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఎవరైతే ఇరుక్కుపోయి ఉన్నారో లోపల వరదలో బాధితులు వారిని అందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ బోటు సహాయంతో వరద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీరు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయినటువంటి బాధితులను బయటికి తీసుకొచ్చి వారికి అన్ని సదుపాయాలను కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏపీ SDRF సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో మీరు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించారు? మేము August 31st నైట్ మాకు మధ్యాహ్నం మాకు ఇంటిమేషన్ వచ్చిందండి, ఇలాగ 2 గంటలకు ఎలాగ మేము అప్పటికే ఆల్రెడీ అచ్యుతాపురంలో తుఫాన్ పర్పస్లో వెయిట్ చేస్తున్నామండి. సడన్గా విజయవాడ మూమెంట్ అంటే నైట్ ఇక్కడ 9 కల్లా రీచ్ అయ్యామండి. అప్పటికే సీఎం గారు విజిటింగ్లో ఉన్నారు ఈ ఏరియా. సీఎం గారు వెళ్ళాక అదేనారా ఈ ప్రాంతం నుంచి మేము ఆపరేషన్ మొదలెట్టామండి. ఎక్కువ మేజర్లీ మేము బాంబే కాలనీ ఆ 60 వార్డ్స్ ఎక్కువ మేము కవర్ చేశామండి ఆ రోజు ఆదివారం నైట్ నుంచి. మొదటి రోజు ఎంత ఎన్ని అడుగుల మేర ఈ వరద ఉధృతి ఉంది, ఈ రోజు ఎలా ఉంది? మొదటి రోజు అవేమీ కనిపించలేదండి, ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు బ్లాక్ అయ్యి ఉందండి. ఏంటి అంటే మొదటి అంతస్తు వరకు మొదటి అంతస్తు వరకు వచ్చిందండి. మాకు ఇక్కడ చీకట్లో కూడా ఏమని తెలియట్లేదు. ఆ ఫ్లడ్ కూడా చాలా ఫోర్స్ గా ఉందండి ఆ రోజు. మాకు అది కూడా ఆ ఫ్లడ్ కూడా ఆ చీకట్లో తెలియట్లే, కానీ చెయ్యాలి ఆపరేషన్ చేయాలి. మాకు ఇక్కడికి వచ్చాము ఒక పర్పస్, స్పెషల్ పర్పస్ మీద వచ్చాం కాబట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయాలనే ఇంటెన్షన్ మీద మా టీమ్స్ అన్ని దిగడం జరిగాయండి. చాలా వరకు ప్రాణాలు కొట్టే కాపాడమైనట్లు మా బోట్లు కూడా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళే లోపల పెట్టేసి ఇవ్వలేదు. రెస్క్యూ పర్సన్స్ లోపల పెట్టేసి మేము విక్టిమ్స్ లోపల పెట్టేసి మేము బయట నుంచి కవర్ చేయడం జరిగిందండి. బయట ఇచ్చేసుకుని చాలా మంది రెస్క్యూ చేశామండి. ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చాలా ఓల్డ్ పర్సన్స్, 75-80 ఇయర్స్. ఈ రెస్క్యూ అనేది చాలా సవాళ్లతో కూడుకున్నది. అదిగాక మొదటి రోజు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మొదటి అంతస్తు వరకు వాటర్ వచ్చాయని చెప్తున్నారు, మరి ఎలా రెస్క్యూ చేయగలిగారు వాళ్ళని? అది కష్టంతో కూడుకున్నదైనా కూడా మా యొక్క అనకూడదు, మా సిబ్బంది యొక్క కమిట్మెంట్ అనేది చెప్పుకోవాలి సార్. నిజంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా అంత ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి మేము కూడా ఎక్కడ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కమిట్మెంట్ మీద ప్రాణాలకి రిస్క్ పెట్టేసి చేయడం జరిగింది సార్. ఇప్పటి వరకు అంటే ఈ 6 రోజుల్లో ఎంతమందిని మీరు రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు? కౌంట్ అని చెప్పలేము సార్. నియర్లీ ఒక 400-500 వరకు ఉంటుంది సార్ కంటిన్యూగా. మార్నింగ్ 6 వస్తున్నాం సార్, నైట్ 10 అవుతుంది సార్ కంటిన్యూ. ఒక టీం వచ్చింది సార్, కంటిన్యూగా రన్నింగ్ లోనే ఉంటున్నాం సార్. ఓకే, రోజుకి ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నారు ఈ బోట్లో? స్పెసిఫిక్ కౌంట్ ఏమి ఉండదు సార్. మేము ఇక్కడ రావడం, వెంటనే వెళ్ళి ఖాళీ చేయించడం, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం సార్, అది జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వరదల్లో ఇబ్బంది పడుతూనే తనతో పాటుగా తన కుటుంబానికి కూడా బయటికి అంటే రోడ్డు మీదకి వచ్చి మరీ ఫుడ్ని తన కుటుంబం కోసం తీసుకువెళ్తున్నాడు ఒక యువకుడు. అతనే అసలు ఈ పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడేనండి, డాబా గుడి సెంటర్. ఈరోజు అసలు ఫుడ్ ఏమి అసలు రాలి లోపలికి. పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది, ఒక ముసలావిడ ఉంది, వాళ్ళకి తీసుకెళ్తున్నాం. ఏంటి అంటే లోపలికి వచ్చి అధికారులు ఫుడ్ కానీ లేదంటే తాగునీరు కానీ వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా అందజేస్తున్నారు కదా, మరి ఎందుకు అందలేదు మీకు ఈరోజు? మెయిన్ రోడ్లో వెళ్తున్నారండి, సందులోకి రావట్లేదండి. సందులోకి రావట్లేదు, మెయిన్ రోడ్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన వాళ్ళకి వేస్తున్నారు కానీ ఎవనాళ్ళకి ఏమి లేదు. అది ఓకే. పిల్లలు ఏమో ఆగలతో ఏడుస్తున్నారు. నైట్ అయితే మొదటి రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? మొదటి రోజు రెండో రోజు మేము రోడ్డు మీదకి వచ్చి ఇట్లాగే ప్యాకెట్లు ఇస్తే తీసుకెళ్ళామండి. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు, దగ్గర ఇట్లా మొత్తం లోపలికి పంపిస్తున్నాం, లోపలికి పంపిస్తున్నాం అని ట్రక్లు కేసి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికి అందట్లేదండి, లోపల వాళ్ళకి, మెయిన్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, కానీ లోపల వాళ్ళకి ఏమి అందట్లేదు. నమస్తే సార్. ఇటు పక్కన అక్కడ అందట్లేదండి, కట్ట పక్కన అసలు రైలు కట్ట పక్కన ఎక్కడ ఎవరికి లోనకి వచ్చి ఇవ్వట్లేదు. ఓన్లీ మెయిన్ రోడ్ లో టాటర్ వేసుకుని వస్తున్నారు, ఇస్తున్నారు అంతవరకే. ఎందుకు నిన్న వచ్చారు కదా, నిన్న నేను కూడా చూసాను చాలా మందిని లోనకి ఇక్కడ దాకా వస్తున్నారు. అటు రోడ్లు నిన్న రోడ్లో ఇంతవరకు ఉన్న రోడ్లో అసలు రావట్లేదు. మొదటి రోజు ఎలా ఉంది అసలు వరద, ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి? రోజు రెండు రోజులు అసలు పట్టించుకోవట్లేదు అన్న. తర్వాత నుంచి కొంచెం సాయం చేస్తున్నారు, కానీ అది అందిన వాళ్ళుగా అందుతుంది, మాకు అసలు అందట్లేదు. కొంచెం దయచేసి అటు చివరి వాళ్ళకి అందాల్సిందిగా కోరుతున్నాను.
సోదరా, ఏంటి లోపలికి ఇప్పుడు సహాయక చర్యలు అన్ని కూడా అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి భోజనం గానీ మంచినీరు గానీ అన్ని అందుతున్నాయా? అందులో మెయిన్ మెయిన్ రోడ్లు వెళ్తారు కానీ సందుల్లో రావట్లేదు. అదే జనాలు ఇబ్బంది పడుతున్నారు. సందుల్లో అసలు ఏ ట్రాక్టర్ కూడా రావట్లేదు. ఎందుకు చాలా మంది అంటే చాలా మంది ప్రభుత్వ అధికారులు లోపలికి వచ్చి ఎంతో మందికి ఆహారాన్ని ఆహారం కానీ ఏమి రాలేదు. సందులంతా చాలా బాధపడతారు సందులు. ఎందుకంటే నేను టీడీపీ నాయకుడినే, మాకే ఇది లేదు, నాకే ఇది లేదు, మిగతా వాళ్ళ అవ్వలకి అందలేదు. కానీ మెయిన్ మెయిన్ రోడ్లు మాత్రం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అందరికీ హ్యాపీగా ఉన్నారు మెయిన్ రోడ్లలో. కానీ సందుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కొన్ను ఫుడ్ లేదు. ఈ రోజు అయితే ఫుడ్ పంపించలేదు. ఫుడ్లన్నీ మరి ఎటు తీసుకెళ్తారో ఎవరికి ఇస్తారో ఏమన్నది తెలియదు.